దాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయం తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే కాలవంతో మాట్లాడుతారు కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది, అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తి అయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహక మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 2 మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందు పోవటానికి నడిపి చూస్తుందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు పరులైన వ్యవసాయ శాఖ మంత్రి వారిని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామరెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి దశలో రామకృష్ణరావు గారికి, జిల్లా కలెక్టర్లో ఉజమల్ గారికి, జితేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేరాజు కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. భట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకి సహాయం చేయాలి, నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతులు, రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందుంది, అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే యొక్క ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని భట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ
నిర్వహించేటటువంటి భట్టీ గారు, అన్ని జిల్లాలకు ఒకసారి నిలొద్దాము, మన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి ఎన్నుకొద్దామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. వారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి భట్టి గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజు ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేది ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రి వారిని మాట్లాడమని విన్నపం. సభకు నమస్కారం. పెద్దలో రాస్తావ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్తె గారికి, సహచార మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి, ఇద్దరు కలెక్టర్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలామంది ఉన్నారు, వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. పెద్దలు, భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్ళకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలియైన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంటు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రియాక్యుపైడ్ మైండ్తో ఇక్కడ కూర్చోలేదు. ఇందాక భట్టి గారు కానీ తుమ్మల గారు కానీ చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు, మిగతా మెంబర్లు మేమందరం ఒక ఖమ్మ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి
ఆ తదుపరి నిర్ణయం తీసుకొని బట్టి గారు చెప్పినట్టు రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది, ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక బట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈ అసెంబ్లీలోనే పెడతాం, మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం, గతంలో మీరేం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు, తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ బట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటుగా చెప్పాలని రైతులని రైతులకి సపోర్టు చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. సార్ తమరి అనుమతితో ఇప్పుడు చర్చని మొదలు పెట్టాలి సార్. సార్ సభలో సార్ సార్ సభలో వివిధ రైతు సంఘాల నుంచి, కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి, చిన్నకారు సన్నకారు పెద్ద రైతుల నుంచి ఇతర వివిధ రిప్రజెంటేటివ్ శాంపుల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది సార్. సభకు అందరికందండి, మీకు ఒకసారి మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నారో చేయలేకపోతే మీకు అందరికీ 4-5 మైకులు పెట్టడం జరిగిందండి. మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీరు చర్చను మొదలు పెట్టవచ్చు. మొట్టమొదటిగా ఈ సల్లాపు రెడ్డి గారి నాగిరెడ్డి గారిని లక్ష్మీపురం గ్రామం నుంచి వచ్చారండి, ఎర్రుపల్లం మండలం. మైక్ అందిస్తారండి సల్లాపు రెడ్డి నాగిరెడ్డి గారండి. సభకు నమస్కారం అండి. నా పేరు నాగిరెడ్డి అండి, మాది లక్ష్మీపురం గ్రామం, ఎర్రుపల్లం మండలం. సార్ ముందుగా ఈ రైతు భరోసా పథకం అమల్లో రైతుల అభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం, ముందుగా రైతులందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలండి. అలాగనే రైతు భరోసా పథకం ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూకవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్. సార్ రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవోలు ఏవోగాలు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏం లేదని తెలియక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియం లేక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరిగింది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పశుమతి చంద్రరావు గారండి, కల్లూరు గ్రామం నుంచి అండి చంద్రరావు పశుమతి గారండి. మైక్ అందించాలండి. సభకు నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం రైతులకి, ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా రైతులను అడిగి చేయలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులకి గుర్తించి వాళ్ళకి సబ్సిడీ మంచిది. ఇప్పుడు ఎక్కడ చెప్పినట్టుగా ప్రభుత్వ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఈ సొమ్ములు దుర్వినియోగం చేయడం చాలా తప్పు, వేల కోట్లు నష్టం చేస్తున్నారు కాబట్టి ఎకరెకర 30-40% లోకడైసిన డబ్బులు పాడైపోయి ఇప్పుడు అవి గ్రహించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం డబ్బు పాడవకుండా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఎరువు కూడా సబ్సిడీపై ఇవ్వడం మంచిది. ఇదివరకు కూడా యంత్రాలు ఇచ్చారు, అట్లే మళ్ళీ ఇవ్వాలా? ఏదైనా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, పంటలు పండితేనే బాగుంటాయి. ముఖ్యంగా నీటి వనరులు కానివ్వండి, ఏది కూడా ఫస్ట్ మనిషికి ఆహారం లేనిది ఏది నడవదు.
కాబట్టి మన ఆహారం ఉంటేనే ఆరోగ్యం ఉంటేనే ఇక్కడ కలుపు. కానీ దీనికి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా వాళ్ళు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు నిర్ణయం తీసుకొని చెప్తున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మంచి చేయాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ధన్యవాదం చంద్రరావు గారు. నెక్స్ట్ దీవెల రామకృష్ణ గారు. దీవెల రామకృష్ణ గారు తల్లాడ నుంచండి. సభకి నమస్కారం. పైన కూర్చున్న మంత్రుల గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రైతు భరోసా అనేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేలా అందరికీ ఉపయోగపడాలండి. మరి మధ్య తరగతి కుటుంబాలకు కూడా చిన్న సన్నకారు రైతులకి ఇది భూస్వాములు ఇంకా పెంచే విధంగా ఉండకుండా గుట్టలకి వెంచర్ లేచిన వారికి వేరే రకమైన సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి సాగులో లేనటువంటి భూములకి తీసేయాలి. గత ప్రభుత్వం ఏ అన్ని రకాల భూములు వేల ఎకరాల సాగులో లేనటువంటి భూములు అందరికీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి భారమైంది. గత ప్రభుత్వంలో చేసిన పనిది మరి ఈ ఆ తప్పు ఈ ప్రభుత్వంలో చేయకుండా చిన్న సన్నకారు రైతులు మినిమం ఒక 5-10 లోపల అనుకొని అందరికీ అందుబాటులో ఉండాలని చేయాలి. మరియు ప్రభుత్వ ఖజానాకి భారం కాకుండా ఆ మిగిలిన డబ్బుని కౌలు రైతులకి యాంత్రీకరణ పథకం అమలు చేసి కౌలు రైతులకి పనిముట్లు కొనుక్కోవడానికి కొద్ది సబ్సిడీ అందించి కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి, దయచేసి ఎక్కువ మంది రైతులు కొంత పర్సెంటేజ్ కౌలుకి ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కౌలు రైతుకి ఆ రైతు ఏ రకంగా న్యాయం చేయగలుగుతాడు, ప్రభుత్వం ఏ రకంగా చేయాలనేది కూడా సూచన చేస్తే మంచిది. కౌలు రైతు కౌలు రైతు అతను రాసివ్వడానికి సిద్ధపడలేదు సార్. రైతు కౌలుకి ఇచ్చే రైతు తను తీసుకునే ప్రభుత్వం నుంచి వచ్చే తాను ఎవరికి ఇచ్చే ఎక్కువ కాదు, కానీ అతను రాసివ్వడానికి అతను రాసివ్వడు ఒక పంటకు ఒకరికి ఇస్తున్నారు, ఇంకో పంటకు ఇంకోటికి ఇస్తున్నారు. అందుకనే పంట వేసేది కౌలు రైతు అయినప్పుడు అతనికి ఏ రకంగా ప్రభుత్వం సాయం చేయాలనే సూచన చేయమంటున్నా నేను. మమ్మల్ని ఉపయోగపడే పరికరాలు సబ్సిడీలో ఇస్తే అతనికి ఉపయోగపడుతుంది. మీరు డైరెక్ట్ కౌలు రైతుకి అయితే ఏ విధంగా సహాయం చేయలేరు, అది సాధ్యపడదు. కాబట్టి తనకు ఉపయోగపడే పరికరాలు మీరు సబ్సిడీలో అందించగలిగితే కౌలు రైతుకు వచ్చి చేపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రామకృష్ణ గారు. నెక్స్ట్ మంకెన రామకృష్ణ గారండి, నేలకొండపల్లి మండలి నుంచండి. మంకెన రామకృష్ణ గారు నేలకొండపల్లి మల్లి. నమస్కారం అండి. రామకృష్ణ చెన్నారం గ్రామం నేలకొండపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఖమ్మం జిల్లా. మనం మాట్లాడుకోవద్దు సార్. రాష్ట్ర ప్రభుత్వం మీద రైతాంగం చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు సార్. ఇది తమ దృష్టికి సభ ద్వారా తీసుకొస్తున్నాను. కాకపోతే పాత పద్ధతిలో కాకుండా సాగులో లేని భూములకు ఇవ్వకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో నిజమైన రైతుని కొంత ప్రథమం చేసుకొని మీరు రైతులకు సహాయపడవలసిందిగా నేను మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను సార్. ధన్యవాదం అండి. కొన్ని కొందరు రైతు నాయకులు పేర్లు అందించారండి సభ నుంచి. డాక్టర్ వై ప్రసాద్ గారండి. డాక్టర్ వై ప్రసాద్ గారు నమస్కారం అండి. వేదికగా ఇచ్చిన మంత్రివర్యులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఈ సమావేశానికి ఆదాయం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. యాక్చువల్గా రైతు భరోసా అనే పథకం రైతులు పెట్టుబడి కోసం. యాక్చువల్గా రైతులు పెట్టుబడి పెట్టుకోలేక తగిన ధర లేక చాలా నష్టపోతున్నారు. అది ముఖ్యంగా సన్నకారు రైతులు. సన్నకారు రైతులంటే నాకు తెలిసింది 5-10 ఎకరాల లోపలనే అనుకుంటున్నాను. కాబట్టి నిజమైన రైతుకి నిజంగా వ్యవసాయం చేసే భూములకి వాళ్ళకి పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా పథకం మంచి పథకం.
వాళ్ళకి పెట్టుబడి సమయం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మంచి ఆలోచనని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మీరు కూడా దానికి సన్న చిన్నకారు రైతులకి ఒక్కొక్క ఉపయోగపడే విధంగా ఈ నిధులను రూపొందించి దాన్ని మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదం ప్రసాద్ గారు. ఇంకొక నాయకులండి, అడ్వకేట్ శ్రీనివాసరావు గారండి. అడ్వకేట్ శ్రీనివాసరావు గారండి. అందరికీ నమస్కారం అండి. నేను సూచించేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనువుగా మాకు తెలియదు కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో మీరు దాని ప్రకారం ఈ రైతు భరోసా పథకాన్ని చేయాలి. రెండోది సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. మూడోది 2014 కంటే ముందు వ్యవసాయ రంగంలో సబ్సిడీలు, జింకు, జిప్సమం ఇటువంటి అన్నీ సప్లై చేసేవాళ్ళు. ట్రాక్టర్కు సంబంధించిన చాలా పరికరాలు సబ్సిడీలు వచ్చాయి, పవర్ స్ప్రేయర్లు వచ్చాయి. ఎప్పుడుంది? 2014 కంటే ముందు సార్. ఓకే. కానీ డ్రిప్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈ రైతు బంధు అనేది ఒకటి పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ పథకాలన్నీ సంకనాగిపోయినాయి. రెండోది అవి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, గొర్రె బర్రె ఉన్నోడు ఎవడు ఆత్మహత్య చేసుకోవాలా రైతుల్లో? ఆ పథకం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎల్ఎం స్కీమ్లో 50% సబ్సిడీ మీద ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే మన యానిమల్ హస్బెండరీ డైరెక్టరేట్లో 6 నెలలు అయిందండి, నేను 1 సంవత్సరం అయింది అప్లై చేసి. 6 నెలల క్రితం మీటింగ్ జరిగి 6 నెలల పాటు అట్లే పెండింగ్ పెట్టారు. ఆ మీటింగ్లు జరిగితే రైతులకి డైరీ ఫాము, షీపు, నాటుకోళ్ళు ఇటువంటి అన్నీ ఉన్నాయి. అది మంచి పథకాలు. అటువంటి మన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. నమస్కారం. ధన్యవాదం అడ్వకేట్ గారు. ఒక మహిళా రైతు గారు మాట్లాడతారండి ఇప్పుడు, మండపల్లి నాగమణి గారండి. ఎంబీ పాలెం అండి. సభకు నమస్కారము. మన తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై చర్చాగోష్ఠికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విచ్చేసిన నా రైతు సోదరి సోదరులకు హృదయపూర్వక నమస్కారము. ఈ రైతు భరోసా అనేది, భరోసా అంటేనే అది పేదవాళ్ళకి సంబంధించిన వర్డ్ అన్నా, ఖచ్చితంగా భరోసా సన్నకారు రైతులకే ఇవ్వాలి. సన్నకారు రైతులు అనేది కూడా అంటే మేము దాన్ని మినిమం అంటూ ఏం చెప్పలేం. సన్నకారు రైతులు, మధ్య తరగతి కుటుంబం వాళ్ళు, సన్న చిన్నకారు అనే దానిలో కూడా అన్నా కొన్ని విలేజెస్లో ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ని 20 గుంటలు, ఎకరము, ఎకరన్నర, 2 ఎకరాలు అంటూ రైతుల దగ్గరైతే పాస్బుక్లు ఇచ్చారన్న గవర్నమెంట్ వారైతే. ఆ భూమి మట్టి వాళ్ళ చేతుల్లో లేదు, వ్యాపారస్తుల చేతుల్లో ఉంది. వీళ్ళకి రైతు భరోసా అనేది వాళ్ళకి గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. భూస్వాములకి, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాటన్నిటి కూడా రద్దు చేయాలన్నా తప్పకుండా. అంతే, ఈ కట్ చేసిన ఈ అమౌంట్ను కూడా ఈ ప్రజాధనాన్ని అనేది దుర్వినియోగం చేయకుండా ఈ కౌలు రైతులకు, అంటే మనం కౌలు రైతులకు సహాయం అనేది ఎలా చేయాలంటే, కౌలు రైతులకు ఇత్తనాల దగ్గర నుంచి మందులు, వాళ్ళకి కెమికల్స్ కానీ ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాటిని అందుబాటులో కొంచెం వాళ్ళకి ఇవ్వాలి. వ్యవసాయ పరికరాలు కూడా వాళ్ళకి అందించాలి. ఈ ప్రజాధనం మటుకి రైతు బంధు పేరు మీద అయితే అన్ని బంద్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మనందరికీ తెలుసు, ఈ రైతులందరికీ కూడా తెలుసు. వాటిని వీటిని అన్నిటి కూడా మేము ఇట్లా స్పీచ్ ఇచ్చుకొని మేము చెప్పుకోవడం కాదు, దీన్ని కంట్రోల్ చేయాలంటే మా నాయకులు చేయలేరు, మా గవర్నమెంట్ చేయలేదు. దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు అధికారులన్నా, అధికారులు విలేజ్ నుంచి ప్రభుత్వం చివరి వరకు కూడా అధికారులు పారదర్శకంగా చేసి నిజంగా ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరైతే అర్హులు, ఎవరైతే అనర్హులు, వాళ్ళని గమనించి చేయాలండి. ఇది మొత్తం మా గవర్నమెంట్ మీదకైతే పేరు రావద్దు. తప్పకుండా అధికారులే దీనికి సహకరించాలి. దీనికి సూత్రధారులు అధికారులే అన్న.
థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అండి, అశ్వరావుపేట్ మండల్ నుంచి సోయం ప్రసాద్ గారు అండి. సోయం ప్రసాద్ గారు ఉన్నారండి, వేరే మీరు అక్కడ ఉన్నారు లెఫ్ట్ మైక్ ఏమన్నా అక్కడ. సార్ నమస్కారం సార్, మాది దమ్మపేట మండలం. నేను ఒక చిన్న రైతుని. మరి ఈ యొక్క సలహాలు సూచనలు ఇవ్వటానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పటం జరిగింది. అయితే దీంట్లో మరి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కొంతమంది భూములు అమ్ముకొని కూడా, అమ్ముకున్న తర్వాత అమ్మినటువంటి వ్యక్తి దగ్గరే ఈ యొక్క పట్టా అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఆ రైతు భరోసా కూడా వాళ్ళకి వెళ్ళటం ద్వారా వాళ్ళు వేరే వాళ్ళకి మళ్ళీ రాసి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. దీనివల్ల చాలా మరి ఇబ్బందులు పడుతున్నారు కొన్నటువంటి రైతులు. అలాంటివి కూడా మరి క్షుణ్ణంగా పరీక్షించి మరి అటు రెవెన్యూ వారు కావచ్చు, ఇటున్నటువంటి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు పరీక్షించి వాటిని మరి కట్ చేసినట్లయితే వాళ్ళు కంపల్సరీగా రాసిస్తారని మరి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం ప్రసాద్ గారు. ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గం నుంచి అండి, చెర్ల మండలం నుంచి కె సతీష్ గారండి. కె సతీష్ గారండి. సభకు నమస్కారం. నా పేరు కొసరాజు సతీష్, తేగడ గ్రామం, చెర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. ఈ రైతు భరోసా కార్యక్రమం గురించి రైతుల సూచనలు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. అలాగే ఈ రైతు భరోసా అనేది సన్నా చిన్నగా రైతుల కొరకు కొంత లిమిట్ పెట్టుకొని నిజంగా సాగులో ఉండే భూములకు, రాళ్ల భూములు, బిడు భూములు, ఎస్ఎండ్ భూములు కాకుండా ఓన్లీ పట్టాదారు ఉండి సన్నా చిన్నగా రైతులు పంట పండే భూముల వరకు సర్వే చేయించుకొని వాటి వరకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నా సార్, ధన్యవాదాలు. ధన్యవాదం అండి. ఇప్పుడు వైరా నియోజకవర్గం నుంచి రానా ప్రతాప్ గారండి. రానా ప్రతాప్ గారండి. మీరు మీరు మాట్లాడుకోవద్దు. మనలో మనం మాట్లాడొద్దు. సభకు నమస్కారం అండి. నా పేరు రానా ప్రతాప్ అండి. మాది వైరా మండలం ఒల్లాపురం గ్రామం. ఈ ముందుగా ఈ రైతు భరోసా గురించి రైతుల అభిప్రాయాలు సేకరించే దానికోసం ప్రయత్నం మొదలుపెట్టినటువంటి గవర్నమెంట్కి ముందుగా నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ల్యాండ్ అట్లా ఉండొచ్చి ముందుగా ఏమంటున్నా అంటే, ఐటీ రిటర్న్ చేసే వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వద్దు అనేది ఒక అనుకుంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ రోజుల్లో పల్లెటూళ్ళల్లో ప్రతి ఒక్క పిల్లలు కానీ లేదంటే ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్ పోవాలంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఐటీ రిటర్న్ చేస్తేనే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఐటీ రిటర్న్ చేశారు. ఐటీ రిటర్న్ చేసే వాళ్ళందరికీ ఈ రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే, చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ రిటర్న్స్ని క్రైటీరియాగా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం సార్. అలానే ఇక మీరు అనుకున్నట్టు చిన్న సన్నకారు రైతులకి. థ్యాంక్ యూ సార్. ప్రతాప్ గారికి ఐటీ రిటర్న్స్ వేరు, ఐటీ పేయర్స్ వేరు. ఓకే సార్. రైతులు ఓన్లీ రిటర్న్స్ ఇస్తారు పిల్లగాళ్ళ కోసమో లోన్ కోసమో వ్యవహారం కోసం. ఐటీ పేయర్స్ అంబానీ అదాని. ఐటీ పేయర్స్ గారు ఐటీ రిటర్న్స్ తీసుకోవద్దు అంటారా? నేను కూడా రిటర్న్స్ వాళ్ళకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదం అండి. నెక్స్ట్ కుసుమంచి గ్రామం నుంచి జొన్నలగడ్ల రవికుమార్ గారండి. జొన్నలగడ్ల రవికుమార్ గారండి. కుసుమంచి గ్రామం అండి. మనం మనం మాట్లాడుకుంటే కలెక్టర్ గారు పిలిచే పేరు కూడా వినబడట్లేదు. సభకి నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రైతు భరోసా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరు మీద ఇచ్చినప్పటికీ ప్రజలను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలతోటి ఎక్కడో కూర్చొని
కొన్ని నిర్ణయాలు చేయటం వల్ల ఆ పథకం అమలులో ఆచరణలో అనేక ఇబ్బందులు ఏర్పడి పూర్తి వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫలితంగా ఆ ప్రభుత్వం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం గుర్తించి ఈ ప్రభుత్వం మన ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాగులేనటువంటి భూములన్నిటి కూడా రైతు బంధుని వర్తింపజేయవద్దు అనేది ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు ఐటీ ప్లేయర్స్కి సన్న చిన్నకారు రైతులకు మాత్రమే దీన్ని వర్తింపజేసి మిగతా రైతులందరినీ దీని నుంచి పక్కకు జరిపి అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా రైతు అనుమతి ఇచ్చినప్పుడు వారికి చెందిస్తే మంచిగా ఉంటుంది. దాంతోపాటు వారికి ఏమైనా సబ్సిడీ పథకాలు ఈ ట్రాక్టర్లకు ఇంప్లిమెంట్స్ కానీ మిగతా విషయాల్లో కానీ వారికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్రధానంగా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతోటి రైతుకు చేయతనిచ్చేటటువంటి ఈ ఇంప్లిమెంట్స్ అన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. కనీసం లాస్ట్ 2-3 ఇయర్స్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ని మనం శాంక్షన్ చేసింది. దానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలండి రైతుల తరఫున. ఇంకా భవిష్యత్తులో కూడా ట్రాక్టర్కి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ అన్నింటినీ కూడా అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి మిగతా ఇంప్లిమెంట్స్ కూడా ఈ ప్రభుత్వం అందజేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం అండి. రెండోది, ప్రధానంగా మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చింది కానీ మంత్రివర్యులు కానీ మిగతా వాళ్ళు కానీ మేము కానీ సంతోషించేది ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలే అయితే అభిప్రాయాలు తెలియజేశారు వాటినే ఖచ్చితంగా మీరు అన్ని జిల్లాల్లో వచ్చిన తర్వాత వాటి మీద రివ్యూ చేసి వాటినే తీసుకుంటే ఈ ప్రభుత్వం మరింత కాలం భవిష్యత్తులో కూడా కొనసాగిద్దని ఈ పద్ధతిలో మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి రైతుల తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ధన్యవాదం అండి. నెక్స్ట్ వేమ్సూర్ మండలం నుంచి అండి కాసర చంద్రశేఖర్ రెడ్డి గారు. అండి కాసర చంద్రశేఖర్ రెడ్డి గారు, సభకి నమస్కారం అండి. మంత్రి వారిలందరికి కూడా నా నమస్కారం. వెంసూరు మండలం అడసర్లపాడు గ్రామం, కాసర చంద్రశేఖర్ రెడ్డి అండి నా పేరు. ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి మన రైతులందరి అభిప్రాయం తీసుకుంటున్నందుకు ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలండి. ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా చిన్న సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి బుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో. ఆ ధనాన్ని కూడా రైతులకి వాటి నుంచి మినహాయించి మిగతా వ్యవసాయ పనిముట్లు కానీ జింకు కానీ ఈ సబ్సిడీలకు కూడా ఉపయోగించాలని మా రైతులందరి తరఫున మా రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులకి బట్టి విక్రమ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలండి. నెక్స్ట్ కార్లపూడి భద్రకలి గారు అండి, గుర్రలపాడు ఖమ్మం రూరల్ మండలం అండి. సన్న చిన్న కారు రైతులకి ఒక 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న. మ్యామ్ సార్, కార్లపూడి భద్రకలి గారు సార్. నెక్స్ట్ ఎన్కే పల్లి నుంచి దండ నరసింహారావు గారండి. సమావేశానికి నమస్కారం అండి. మాది నగరపాలపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం. నా పేరు దండ నరసింహారావు. సేద్యం చేసేటువంటి వ్యవసాయ భూమి ఎంతైతే ఉండదో మొత్తానికి కూడా ఈ రైతు భరోసా పథకం ఇవ్వాలనేది నా అభిప్రాయం అండి. ధన్యవాదండి. ఇంకొక రైతు నాయకులు అండి, మాచినేని రమేష్ గారండి. మాచినేని రమేష్ గారండి, ఫస్ట్ రో అండి మైక్. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఈ యొక్క రైతాంగం అభిప్రాయ సేకరణ చేపట్టిందో దీన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఇది సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండు. అదేవిధంగా
కౌలు రైతులకు సంబంధించి ఇందాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు, కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని. కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా 2011లోనే కౌలు రైతులకి చట్టం చేశారు, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇవి ఇందాకనే రైతులకు సంబంధించి ప్రధానంగా మీడియాలో వస్తుంది, అంటే ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి, లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి వీళ్ళకి రాదు అని చెప్పి. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ ట్యాక్స్ పేయర్స్ అనేటోళ్ళు చాలామంది రైతాంగంలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ట్యాక్స్ పేయర్స్ అనేది లేకుండా మినహాయించాలనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు పెడతామని చెప్పి కూడా అన్నారు. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకనే రేషన్ కార్డుకి లింక్ పెట్టకుండా ఇవాళ చాలామందికి రేషన్ కార్డు లేదు. ఆనాడు రేషన్ కార్డు కూడా ఇంటి ముందు మోటార్ సైకిల్ ఉంటే, ట్రాక్టర్ ఉంటే, లేకపోతే ఇంకొక బండి ఉంటే, ఇవన్నీ రేషన్ కార్డులు తీసేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు నిబంధన కూడా ఉండొద్దనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతంలో దీనికి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా గతంలో ఈ రిజిస్ట్రేషన్ శాఖకి అట్లాగే రెవెన్యూ శాఖకి సమన్వయం లేకపోవటం, భూములు అమ్ముకున్నా కానీ 2 సార్లు ఇద్దరికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి భూమి అమ్మినా దాన్ని మ్యూటేషన్ లేకపోవటం, లేకపోతే పాస్బుక్ల నుంచి తీసివేయకపోవటం, దీనివల్ల కూడా 2 సార్లు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ అట్లాగే రెవెన్యూ శాఖ సమన్వయంతో ఒకళ్ళకే వర్తించేటట్టు కూడా చూడాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు కానివ్వండి, బీడు భూములు కానివ్వండి, అదేవిధంగా మిగతా పోడు భూములు కానివ్వండి, ఇలాంటి భూములకు చాలా మంది వచ్చింది. ఇవాళ చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉన్నారంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే వాళ్ళు భూములు సేద్యం చేసుకుంటున్నారు. కానీ 1000 ఎకరాలు ఉన్నోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు పడవలు పెట్టుకునే ఉన్నారు. ఆ గుట్టలు పోడు భూములు ఇవన్నీ ఉన్నాయి, వీటికి కూడా రైతు బంధు వస్తున్న పరిస్థితి ఉంది. వాటందరికీ కూడా మినహాయించాలి. వాస్తవంగా ఎవరైతే భూమిని సేద్యం చేస్తారో వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఈ పథకాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా అమలు చేసేదానికోసం ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని నా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం రమేష్ గారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం నుంచి జ్ఞాపన లేని ప్రసాద్ గారండి, జి ప్రసాద్ గారండి, పాల్వంచ నుంచి. నెక్స్ట్ వివి పాలెం నుంచి భూక్య చిన్న గారండి, భూక్య చిన్న గారండి, షేక్ గారండి, భూక్య చిన్న గారు ఉన్నారా? నెక్స్ట్ స్వర్ల రమేష్ గారండి, కొన్నిచెర్ల మండలం నుంచి అండి. సహకరించినటువంటి పరిస్థితి ఉన్నారు వాళ్ళు.
ఆ గేదెలు మేర్చుకోవాలంటే కొంత పిడుభూమి కావాలి కాబట్టి ఒక మినిమం ఎంతని కేటాయించి ఆ 1.2% మంది రైతులు ఉంటారు ఓన్లీ, అంతవరకు కూడా వాళ్ళకు కూడా 500 వర్తింపజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలుదారులు కూడా వర్తింపజేస్తూ అట్లాగని చెప్పి వ్యవసాయం చేయనటువంటి రైతులకి కోత విధించకుండా, ఎందుకంటే పట్టణదారులు కూడా ఆ భూమి మీద పెట్టుబడి పెట్టి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బోర్లు వేయడం కానీ, పైప్ లైన్లు వేసుకోవడం కానీ, లేదా ఒక టిప్పు మట్టి తోవాలంటే బలం కోసం 500 నుంచి 1000 రూపాయలు ఒక టాక్టర్ టిప్ అవుతాం. ఆ భూమిని డెవలప్ చేయాలంటే ఆ రైతు పెట్టుబడి కూడా అవసరం కాబట్టి రైతు కూడా కోత విధించకుండా ఇవ్వాల్సిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా ఒక రైతుకి మినిమం వెళ్తున్నా కానీ ఒక 10 ఎకరాల వరకు ఇవ్వాల్సిందిగా రైతుల తరఫున కోరుతా ఉన్నా. రైతు మిత్రులందరికీ, కొంతమంది రైతులు మాట్లాడేటప్పుడు ముఖ్య చిన్నా గారు కానీ, ఆచార్య రమేష్ గారు కానీ, ఇంకా కొంతమంది రైతులు ఈ రైతు బంధు సంబంధించి, రైతు భరోసా సంబంధించి కౌలు రైతులకు కూడా ఇవ్వాలని సూచన చేశారు. కౌలు రైతులకి కూడా ఇవ్వాలని మీరు చేసిన సూచనను అమలు చేయడానికి పట్టదారులుగా ఉన్న రైతులు ఎవరికైతే కౌలుకి ఇస్తా ఉన్నారో వాళ్ళకి మా భూమి ఈ సంవత్సరం నేను కౌలుకి ఇచ్చాం, ఈ పంట భరోసా ఏదైతే ఇస్తా ఉన్నారో అది వాళ్ళకి ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదని రైతులు రాసి ఇస్తే తప్ప, అంటే చూడండి లేదండి ఇస్తే తప్ప ఎవరికి ఇవ్వాలనేది దాన్ని లెక్క కట్టడం కూడా కష్టం. ఒక నిమిషం గాంధీ కూర్చోం. సో దానికి నేను ఏమంటున్నంటే ఆ కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేస్తే కూడా బాగుంటుందో రైతులుగా మీరు సలహా సూచనలు చేస్తే దాన్ని ఇబ్బంది లేకుండా రూపకల్పన చేస్తామని మీ సలహా అడగటం కోసం అడుగుతూ ఉన్నది. దయచేసి దాన్ని కూడా చెప్పాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అవకాశం వస్తుందండి అందరికీ, కూర్చోండి దయచేసి. అందరితో మాట్లాడుస్తాం, కంగారు ఏం లేదు. నెక్స్ట్ సత్తుపల్లి నుంచి కొప్పుల నరేందర్ రెడ్డి గారండి, సత్తుపల్లి నియోజకవర్గం అండి. చెప్పుకో నమస్కారం అండి. నా పేరు కొప్పుల నరేందర్ రెడ్డి, కొప్పుల రెడ్డి కొత్తలు మరణం పంపించాలి. రైతు బంధు దానికి సంబంధించి రైతులను రామస్వామి చేసిన ఉదాయకం అనేది గారు నిన్న మంత్రివర్యులు ఉన్నారండి, కొంచెం సైలెన్స్ అండి. రైతుల మొత్తాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఈ కౌలుకి ఇచ్చే రైతు విషయంలో ఈ బోనస్ అనేది వాళ్ళకి కౌలు చేసిన రైతులకి ఇప్పించి కౌలు అనేది ఇతనికి ఇస్తే బోనస్ అనేది రైతుకి ఇస్తే బాగుంటుంది. నా యొక్క ఇదే వరి పొక్కడానికే సన్నోట్లకే బోనస్ వస్తుంది, మరి మిగతా పంటలు కౌలు రైతు ఏమని అందుకని మిమ్మల్ని పరిష్కారం అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. కౌలు రైతుకి నా లాభం చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలని మినిస్టర్ గారు అడిగారు, దానికి సూచన చేయండి. నెక్స్ట్ ఇంకొక రైతు నాయకులండి, భాగం హనుమంతరావు గారండి. భాగం హనుమంతరావు సారీ హేమంతరావు గారండి, క్షమించండి హేమంతరావు గారు. హేమంతరావు గారు కూడా రైతు. చెప్పండి. గౌరవ మంత్రివర్గ ఉప సంఘ కన్వీనర్ గారు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు, రైతు సోదరులందరికీ నమస్కారం. ఇది ఇందాకనే మంత్రి గారు చెప్పినట్టు
ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఇది. దీని మీద ముందుగా ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయాలను తీసుకోవాలనేటువంటి నిర్ణయం చేయటం, దీన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తాం. కాకపోతే ఇందులో ప్రభుత్వం ఈ సమస్యని వివాదాస్పదం చేయకుండా దీన్ని ఎంత త్వరితగతిన పరిష్కారం చేస్తే అంత మంచిదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తాను. ముఖ్యంగా ఒక విషయంలో గత ప్రభుత్వం రైతు భరోసానే లేకపోతే రైతు బంద్ అని చెప్పారు. అదే సర్వరోగ నివారణి, దాంతో మొత్తం రైతులంతా రాజులైపోతున్నామని ప్రచారం చేశారు. దానివల్లనే ఇవాళ పెద్ద నష్టం వచ్చింది. ఎందుకంటే గతంలో అమలయ్యేటువంటి అన్ని పథకాలు, ఇందాక చాలామంది రైతు మిత్రులు చెప్పారు, విత్తనాలకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీలను ఎత్తేశారు, యంత్ర పరికరాలు ఇచ్చేటువంటి సబ్సిడీ ఎత్తేశారు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేశారు, అన్ని రకాలు. చివరికి పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. లేదా రైతులకి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 0% ఇంట్రెస్ట్కి వడ్డీలు ఇచ్చే రుణాలు ఇచ్చేది. ఆ ఇది కూడా తీసేశారు. 3% సెంట్రల్ గవర్నమెంట్, 4% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది పూర్తిగా తీసేశారు. దీనివల్ల అందరూ కూడా ఏదో రైతు బంధుతో అంతా అయిపోద్ది అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా దాన్ని అదే పరిష్కారం అని చూడకుండా మిగిలినటువంటి పథకాలు, ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ మంత్రి గారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, దాని మీద స్టడీ చేస్తుండ్రు. త్వరితగతిన పంటల బీమా పథకాన్ని అమలు చేసే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఇంకోటి ముఖ్యంగా ఎంత ఎన్ని ఎకరాలు రైతులకు ఇవ్వాలి, ఇది ఎవరికి వాళ్ళు గ్రామాల్లో కూడా ఇప్పటికీ మేము కూడా మా రైతు సంఘం తరఫున అనేక గ్రామాల్లో సమావేశాలు పెట్టి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రకరకాల ఇది వస్తుంది. కొంతమంది చిన్నకారు సన్నకారు, ఇవాళ చిన్న సన్నకారు రైతు అంటే అసలు ఎన్ని ఎకరాలు అయితే చిన్న సన్నకారు రైతు అనేది కూడా, ఎంత వ్యవసాయం ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుంది రైతుకి, ఎన్ని ఎకరాలు ఎక్కువ చేస్తే అంత. ముఖ్యంగా ఒకటి అందరికీ ప్రభుత్వం ఆలోచన, కానీ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం పడావు భూములు దాదాపు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకి రైతు బంధిస్తే అందులో 25 లక్షల ఎకరాలు రియల్ ఎస్టేట్ భూములు లేకపోతే కాలేజీలు పెట్టుకొని ఎకరాలు ఉంటే అవి కూడా పట్టా భూములుగా ధరణిలో పాస్బుక్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు అది ఆ రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములు ఆ 25 లక్షల ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని తీసేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడకుండా ఉండేటువంటి అవకాశం. దాన్ని తీసేసే దానికోసం రైతులందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. అందుకని దాన్ని త్వరితగతిన దాన్ని తీసేయొచ్చు. ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములన్నిటికీ కూడా ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్ని ఎకరాలు అనేదానికి డెఫినేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో 5 రకాలుగా భూమిని వర్గీకరణ చేశారు. 1 హెక్టార్ లోపు ఉన్నటువంటి వాళ్ళని అంటే 2 ఎకరాలన్నరకి లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ మార్జినల్ ఫార్మర్స్ అని, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులని, 10 ఎకరాల వరకు సెమీ మీడియం అని, 25 ఎకరాల వరకు మీడియం అని, 25 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళని బిగ్ ఫార్మర్స్ అని ఒక వర్గీకరణే ఆర్బీఐ నామ్స్లో కూడా ఉన్నది. అందుకని దీని మీద ప్రభుత్వమే ఒక అంచనాకు వచ్చి ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగాలి. అందులో ఎవరికి ఇది లేదు. చిన్న సన్నకారు రైతు కంటే మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములకి ఆ పడావు భూములు తీసేసి మిగిలిన వాటి అన్నిటికీ ఇచ్చేదానికోసం ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీకి రైతులకు ఒక ఇప్పటికే ఒక నమ్మకం దానివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించమని చెప్తున్నాం. ఇంకొకటి, ఏ విధంగా పడావు భూములకి వాటి అన్నిటికీ ఎట్లిచ్చారో ధరణిలో ఎక్కేదానికి, ధరణిలో ఎక్కనటువంటి భూములు ఉన్నాయి. నిజంగా సాగు చేసుకున్నటువంటి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ధరణిలో ఎక్కలే గత ప్రభుత్వాలు. అందుకని రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ ధరణిలో ఎక్కనటువంటి భూములకి ఇప్పటికీ చాలా ఆ రైతు బంధు అందక నష్టపోయారు. అందుకని ఇప్పుడు రైతు భరోసాకు ముందు ఆ ధరణిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కించి త్వరితగతిన వాళ్ళకు కూడా రేపు వచ్చేటువంటి ఆ పథకాన్ని వర్తింపజేసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇది కౌలు రైతులకు సంబంధించి ఇప్పుడు మంత్రి గారు బట్టి గారు కూడా చెప్పారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 30% మంది కౌలు రైతులు ఉన్నారు. 40% అంటే దాదాపు 25 నుంచి 30 లక్షల మంది రైతులు ఉంటారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. గతంలో కూడా రైతుల ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం.
మన ఖమ్మం జిల్లాలో కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి ఘటనలు చాలా వచ్చినాయి. అందుకని ఇవాళ కౌలు రైతులకు ఇవ్వాలి, లేకపోతే పట్టాభూమి రైతులకు తీసేసి కౌలు రైతులకు ఇవ్వాలంటే ఇదో సమస్య. రాజశ్రీయం అంటే ఇది ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్య. ఏ రైతు కూడా మీకు రైతు బంధు కోసం నేను రాసిస్తున్నటువంటి ఇది ఇదైతే రాదు, ఇవ్వరు. అందుకని దానికి పరిష్కారక మార్గంగా ఒకటి ఉన్నటువంటి ఇప్పుడు పడావ భూములకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి దాన్ని కొంత కౌలు రైతులకు సాయం చేసే దానికోసం అవకాశం ఉంటుంది. దాంతోపాటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలుదారులను గుర్తించి 2011 చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం కౌలుదారులను గుర్తించేటువంటి ఒక ప్రాసెస్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు, ఏదైనా వీలైతే వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేదానికోసం ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఇప్పటికీ ఒక పంటకే బోనస్ ప్రకటించింది ప్రభుత్వం, వరి సన్న వడ్లకు సంబంధించి. మిగిలినటువంటి పంటలకు కూడా ఎంత కొంత బోనస్ ఇస్తే ఆ బోనస్ని కౌలు రైతులకు ఇస్తే వాళ్ళకు కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ వైపుగా ఈ రైతు భరోసా సంబంధించి కూడా కౌలు రైతులకి ఇచ్చేదానికోసం, ఎందుకంటే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది గతంలో వరంగల్ డిక్లరేషన్లో, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ. అందుకని ఇప్పటికే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా సక్రమంగా రైతాంగానికి అందించేటువంటి దానికోసం ఇటువంటి ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఇద్దామని చెప్తారు. కాకపోతే ఇప్పటికే వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి దీన్ని త్వరితగతిన అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఇంకా లోతుగా చర్చించి అన్ని జిల్లాల అభిప్రాయం, అన్ని వర్గాలు తీసుకొని దీన్ని సాగు చేసేటువంటి భూములందరికీ, సాగుదారులందరికీ కూడా తీసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మన బయ్యారం గార్ల ఫ్యాక్స్ చైర్పర్సన్ గారు గౌరవ మధుకర్ రెడ్డి గారు. సభా అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి డిప్యూటీ సీఎం పట్టి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఉమానాశ్వర గారికి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కొంగలేశ్వర శ్రీనివాసరెడ్డి గారు, పట్టు ఉన్నతాధికారులు అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా అర్చించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గత 3వ తారీఖు మా పిఎస్ఎస్లో కూడా అభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు రైతులందరూ కూడా రకరకాల అభిప్రాయాలు నిర్వహించారు. కొంతమంది 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, కొంతమంది 10 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అన్నారు. దాంతోపాటు కౌలు రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీకు తెలియపరచుకుంటూ, మా ప్రాంతాల్లో ఉండబడినటువంటి మేజర్ సమస్య ఏంటంటే ట్రైబు నాన్ ట్రైబు అనేది ఉన్నది. చాలామంది పోడు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోడు పట్టాలేవు నాన్ ట్రైబుకు. మరి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా రైతు భరోసా రావాలని చెప్పి తమ ద్వారా, మరి దానికి సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు, ఈ జిల్లాకు సంబంధించిన మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి, మరి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి నాన్ ట్రైబ్ రైతులకు కూడా, పట్టాలు లేనటువంటి రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతులకు కూడా మరి వ్యవసాయ శాఖ అధికారి కానీ నిమ్మారావు గారితో ఒక కమిటీ వేసి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఏ గ్రామంలో ఏ రైతు కౌలు రైతు లేదా ఏ రైతు పట్టదారు, ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు, ఆయన భూమి ఏ రైతు కౌలుకి ఇస్తాడు అనేది గ్రామ సభ ద్వారా తెలుసుకొని కౌలు రైతుకు కూడా ఇస్తే బాగుంటుంది. అలా వీలు కానప్పుడు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మరి పంట మీద బోనస్ ఇవ్వాలని చెప్పారు, ఆ విధంగా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది కాబట్టి మరి మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ కాకుండా నాన్ ట్రైబ్ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి తమను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలండి. చంద్రకొండ మండలం నుంచి మాలోత్ బొజ్జనాయక్ గారు. గౌరవనీయులు, రైతు సూచనలు సలహాల కోసం కూర్చున్న మంత్రులకు, కలెక్టర్లకు, మాతోటి రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు రైతులకు ఎంత ఇచ్చినా తప్పు లేదండి,
రైతు ఎప్పుడు కూడా ఇంకా కష్టాల ఊపిలోనే వెళ్తా ఉన్నాడు. ఇందాక మన వాళ్ళు మిత్రుడు చెప్తా ఉండే ఎంత ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుందని, మరి అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో కూడా ఒక తుఫాన్ లాంటిది వస్తే రైతు కష్టం అంతా కూడా బలిలో పోతుంది. అలాగే మిర్చి పంట అయితే పోయిన సంవత్సరం చాలా బాధాకరం, చాలా మంది రైతులు నష్టపోయారు పూర్తి స్థాయిలో. ఒక ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చే సందర్భం, ఒక ఎకరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల దాకా పెట్టుబడి అవుతా ఉంది. అలాగే పత్తిలో కూడా మార్కెటింగ్ కూడా చాలా తక్కువ ఉంది, ఈ సంవత్సరం ఇంకా తక్కువ కనబడతా ఉంది. మీ ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుంది రైతుల ద్వారా తెలుసుకుందామనే ఉద్దేశంగా మీరు యొక్క సమావేశం ఏర్పాటు చేశారని అనుకుంటా ఉన్నాం. కానీ చిన్నకారు రైతు వ్యవసాయం చేసేవాడు మాత్రం పక్క ఎక్కువ శాతం 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఖచ్చితంగా రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. 20-30 ఎకరాలు ఉన్నాడు వారి యొక్క చేతగాక వాళ్ళ యొక్క కష్టం చేయలేక రైతులకి కౌలుకి ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఈ సన్నకారు చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోటి విషయం ఏంటంటే కౌలు రైతులు మాత్రం ఇవ్వటానికి కాగితం రాయటానికి ముందైతే రైతు భయపడుతున్నాడు, ఇది మాత్రం స్పష్టం. ఇది ఏజెన్సీలో పూర్తిగా రైతు వామో రాస్తే మరాడు దొరుకుతాడేమో అనే భయం మాత్రం ఖచ్చితంగా ఉందండి. రైతు కౌలు రైతుకు న్యాయం చేయాలని అందరూ అంటున్నాం, కానీ కౌలు రైతుకు ఎలా రైతు నష్టం కాకుండా ఆ యొక్క కౌలు చేసే రైతుకి నష్టం కాకుండా చూడాలంటే మీరు ఒక అవకాశం ఉంటే, మీరు ఒక జీవో లాంటిది 1 సంవత్సరమే పరిమితం, ఈ యొక్క 1 సంవత్సరం పరిమితంకి ఆ కౌలు రైతుకి ఎటువంటి హక్కు లేకుండా ఆ యొక్క భూమిని షెడ్యూల్ చేసుకోండి, ఇక ఫ్రీ మైండ్ తో రైతు ఉండేటట్టుగా మీరు ఏమైనా దయచేసి ఒక జీవో లాంటిది చేస్తే రైతు భరోసాగా రైతు ధైర్యంగా కాగితం రాస్తాడు, లేకుండా రైతు రాస్తారంటే ఎవరు రాసేదానికి లేరండి. అని చేత అటువంటి ప్రభుత్వం ద్వారా ఒక భరోసా రైతుకు రావాలా, కౌలు దానికి న్యాయం చేయాలి. ఈ రకంగా మీరు చేస్తే చాలా సంతోషం. రైతుకు కూడా అప్పటిలాగా డబ్బులు పూర్తి స్థాయిలో పడకుండా మీరు ఫెర్టిలైజర్ షాప్ ద్వారా అక్కడ మందు కట్టాలు కానివ్వండి, ఫెర్టిలైజర్ షాపులు కానివ్వండి, ఆ ద్వారా ఆ రైతుకు వర్తించడం చేస్తే ఆ డబ్బు రాదు కావు, ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, రైతుకు కూడా మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ ఒకసారి చెప్తారా కౌలు రైతుకి ఎట్లా చేయాలనేది కౌలు రైతుకి ఎట్లా చేయాలని చెప్పారు, ఇప్పుడు మళ్ళొకసారి చెప్తారా కొంచెం అర్థమయ్యేటట్టు. కౌలు రైతుకి ఇవాళ రైతు భయపడుతున్నాడు, ఒక అగ్రిమెంట్ లాగా రాస్తే నా భూమి ప్రమాదంలో పడిపోతామని భయంతో మాత్రం రైతులు ఉన్నారు. మీరు దాన్ని రైతు మీదనే రుద్దకుండా రైతు ధైర్యంగా ఉండి ఒక కాగితం రాయాలంటే మీరు ఒక జీవో లాంటిది ప్రభుత్వం ద్వారా ఒక జీవో లాంటిది ఈ ఒక 1 ఇయర్ ఆ రైతు ఇవ్వవచ్చు. ఆ ఒక ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆయన ప్రమాణంగా తీసుకోవచ్చు, అంటే అతనికి రైతు భరోసా అదే కానివ్వండి, బెనిఫిట్ కానీ కష్టపడేవాడు కావాలి. ఎవరికి కౌలు రైతు నా భూమి ఎక్కడికి పోతుందని ఈ రైతులు ఉంటారు. అది గనుక చేస్తే ప్రతి వాడు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అది మీ చదువు అవుతుంది. అది మీరు అక్కడ చేస్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరామయ్య గారికి స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ మన దొండపాటి రమేష్ గారు మైక్ ఇవ్వండి ప్లీజ్. రైతు భరోసా అవగాహన సదస్సుని
చేసినటువంటి రాష్ట్ర దయచేసి బట్టి కుమార్ గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అధికారులకి, నాతో పాటుగా పాల్గొన్నటువంటి రైతు సోదరులకి, రైతులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎట్టుందంటే రైతు కౌలు రైతు అనేది కర్ర ఎరగొద్దు పాము చావదనేటువంటి పరిస్థితుల్లో వచ్చింది. గతంలో ప్రభుత్వం రైతుకి ఇచ్చేది కౌలు రైతు ఈ సబ్సిడీలు ఉంటే కొంత పొందేవాళ్ళు, లేకపోతే రైతు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద కౌలు రైతు కౌలు తగ్గించుకొని నీకు రైతు బంధు వస్తుంది కాబట్టి దీంట్లో నువ్వు సగం కౌలు తగ్గించుకోవాలనేటువంటి పద్ధతుల్లో కొద్ది అండర్స్టాండింగ్ మీద నడిచినాయి. ఇంతవరకు అలాంటి గొడవలు రాలేదు, అది కూడా ఒక అవగాహన తీసుకొచ్చుకోవాలి. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి ఏవోలు ప్రధానంగా గుర్తించేటప్పుడు కౌలు రైతు ఏ, ఎందుకంటే ఒక పంట వేసి మళ్ళీ వాళ్ళు ఉండడు, అందుకే నేనైతే కౌలుకి ఇచ్చిన రైతు, ఎందుకంటే అందరూ తెలియజేస్తా ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి కౌలుకి ఇస్తా ఉన్నాను. నాతో పాటుగా కౌలుకిచ్చే రైతులు కూడా నేను చాలామందిని కనుక్కున్నాను, అట్లాగే కౌలు తీసుకునేటువంటి కౌలుదారులు కూడా కనుక్కున్నాను. కౌలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఆ రైతుకి రైతు బంధు ఇస్తున్నాను అని చెప్పేసి నిన్న మొన్న నాకు స్వయంగా కౌలు రైతులు చెప్పినటువంటి సందర్భం ఉంది. అందుకని ఈ సమస్య కొద్దిగా బర్నింగ్నే ఉంది. ఇందాల హేమంతరావు గారు చెప్పినట్టు మా రైతు సంఘంలో కూడా చాలా వరకు దీనికి సుదీర్ఘంగా చర్చ చేస్తూ ఉన్నాం. అందుకని దీంట్లో మనం గత ప్రభుత్వం పెట్టినటువంటి కందిరీగలు తిట్టి దాన్ని లేపినాం. ఇప్పుడు ఇది ఎవరు కొడతాయో ఏం చేస్తాయో తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. అందుకని రైతుగా మనం నిస్వార్థంగా కౌలు రైతుకి ఇచ్చే దాంట్లో తప్పలేదు. ఇందాక సోదరు కూడా చెప్పాడు కౌలు రైతు పంట పండించుకోవాలంటే దానికి ముందు డెవలప్మెంట్ ఉండాలి, పంట బలం భూమి బలంగా ఉంటేనే ఆ పంట పండే పరిస్థితి. అందుకని ఈ రైతు కూడా కొంత తన పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఆ భూమి మీద కనపడతా ఉంది. అందుకని దాంట్లో రైతు కూడా ఇంత బలమైనటువంటి అభిప్రాయంతో కౌలు రైతుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అటు కౌలు రైతుకి ఇటు రైతుకి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన అవసరం. అందుకని నా సూచన ఏంటంటే మనం అప్లికేషన్లో కూడా ప్రజా పాలన దరఖాస్తులో కూడా కౌలు రైతులకు 12,000 రైతులకు 15,000 అన్నప్పుడు ఇక్కడ క్లారిటీగా కనపడలేదు. అందుకని మీరు కూడా దానికి సార్ చెప్తా ఉన్నారు కౌలు రైతు చేసుకునే వాడికి 12,000, కౌలు అసలు రైతు అయితే 15,000 రూపాయలు అని చెప్పి. అందుకని దీనికి నాకు ఇంతవరకు అర్థం కాని పరిస్థితి ఉంది. నేనేది ఏంటంటే వ్యవసాయ కూలీకి ఇచ్చే కాదు, రైతు రైతుకు కౌలుదారు కాదు. అయితే ఈ కౌలు రైతులకు మాత్రం రైతుల నుంచి అనుమతి తీసుకొని కౌలు రైతులకి ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా బలమైన అభిప్రాయం. ఇది గ్రామ సభల్లో మనం దరఖాస్తు తీసుకుంటే రైతుల నుంచి కౌలు రైతుల నుంచి చాలా త్వరలోనే, ఎక్కువ రోజులు కూడా పట్టదు కాబట్టి అసెంబ్లీ కట్ట ముందలే దీన్ని సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకో అభిప్రాయం, మనం రైతు బిడ్డలకి దాదాపు చదువుల నిమిత్తం బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు కొంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కొంత తీసుకుంటా ఉన్నారు. అది ఇబ్బంది రాకుండా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలి. అట్లాగే తెల్ల కార్డు కూడా అందరికి రాలేదు, గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి అది కూడా దాన్ని మినహాయించి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇలందు నుంచి మెట్టల కృష్ణ గారు మైక్ ఉంది. సభకు నమస్కారం సార్. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి మన అభివృద్ధిలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిగెత్తించే మరి అతిరథ మహారాజులు మన రైతుల ముందు కూర్చొని మన రైతుల సలహాలు సూచనలు అడుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే కూడా వచ్చి కనీసం రైతు సలహాలు సూచనలు అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే సార్ గతంలో పెత్తందారులకే మరి ఈ రైతు బంధు అనేది వారికే ఎక్కువగా డబ్బులు ముట్టడం జరిగింది సార్. మరి పేద రైతు సోదరులకు చాలా మందికి అందలేదు సార్, వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్. ఈ రోజు పేద రైతులంతా మీ వైపే చూస్తున్నారు సార్, మీ సాయం కోసం ఎందుకు చూస్తున్నారు సార్. గతంలో సాయం అందక వారి పెట్టుబడికి మరి ఏమి డబ్బులు రాక చాలా ఇబ్బంది పడ్డారు సార్. సార్ ఒకటే, మాది ఇల్లెందు మండలం సార్,
ఇల్లందు సొసైటీ చైర్మన్ నేను మెట్ల కృష్ణ సార్, మాది ఏజెన్సీ ఏరియా, మరి భూములు ఉన్నాయి కానీ పట్టాలు లేవు సార్. మరి ఎందుకంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉన్నాయి, ఎకరం ఉంది, 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది. మరి లేని వారికి అసలు లేవు సార్. ఎందుకంటే గిరిజనులకు 25% మరి వారికి భూములు ఉండి కూడా వారికి పట్టాలు లేవు. గిరిజనేతలకే సార్ ఒక 5-10% తప్ప 90% మరి పట్టాలు లేని వారు ఉన్నారు సార్. ఎందుకంటే అలాంటి వారికి రైతు బంధు రాక, రైతు బీమా రాక, మరి గిట్టుబాటు ధర కూడా మనం అందియలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతు మరి ఎకరంతో పాటు ఒక 4 ఎకరాలు కౌలు చేసుకుంటూ ఉన్నారు సార్. మరి మనం గిట్టుబాటు ధరకు అమ్ముకునేటప్పుడు మరి ఆ ఎకరమే ఆన్లైన్ లో ఉంటుంది సార్. మరి ఎకరానికి మొక్కదానం వచ్చేసి మరి 30 క్వింటాలు మనం ఆన్లైన్ లో కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. మరి ఆ ఎకరంతో పాటు ఇంకొక 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు సార్. 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ప్లస్ ఎకరం 5 ఎకరాలు అంటే 150 క్వింటాలు మరి మొక్కజొన్న సార్. నా కళ్ళ ముందు మన సొసైటీ అక్కడికి తీసుకొచ్చాను సార్ 150 క్వింటాలు. మరి ఆయన పేరు చూస్తే ఒక ఎకరం ఆన్లైన్ అయి ఉంది, 30 క్వింటాలకే ఎలిజిబుల్ ఉన్నాడు. మరి కత్తిమ సరుకు మొత్తం మళ్లీ ట్రాక్టర్లో తీసుకొని బయటికి పోయి ప్రైవేట్ మార్కెట్ లో అలోచనలోకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిజమైన రైతు, నిక్కచ్చమైన రైతు, కష్టపడే రైతు వారికి న్యాయం చేయాలి సార్. మనం ఒక్కసారి ఆలోచించాం సార్ ఇది. ఎందుకంటే ఈ పట్టాలు లేనటువంటి రైతులకు, పట్టాలు లేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది కష్టపోతున్నారు. ఎందుకంటే సార్ పట్టా ఉన్న రైతుకి అదే పెట్టుబడి, పట్టా లేని రైతుకి అదే పెట్టుబడి. కానీ పట్టా ఉన్న రైతుకి కొన్ని హక్కులు ఉన్నాయి, పట్టా లేని రైతులకి హక్కులు లేవు. కాబట్టి ప్రతి ఒక్క పట్టా లేని రైతుకి 5 ఎకరాల వరకు పట్టా అయితే ఎవరికైతే ఉంటుందో ఆ పట్టాకి ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులను పట్టా లేని రైతులకు కల్పించాలని చెప్పి మీ మంత్రివర్యులను కోరుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్నారు సార్, గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే వారికి పట్టా లేదు కాబట్టి రైతు బంధు లేదు, పట్టా లేదు కాబట్టి రైతు బీమా లేదు, పట్టా లేదు కాబట్టి గిట్టుబాటు ధర లేదు. మరి ఇవన్నీ మీరు గమనించి మీరు మరి చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కౌలుకి నేను ఇస్తున్నాను సార్, వేరే ఒక తీసుకుంటున్నారు. మీరు కాగితం రాసియాలంటే వెనక ముందు ఆలోచించే పరిస్థితుంది. ఎందుకు ఆయనకు ఎందుకు కాగితం రాసియాలి, ఆయనకు ఎందుకు కౌలికి ఇవ్వాలి? ఉదాహరణ సార్, మా ఏరియాలో 1 ఎకరం కౌలికి ఇస్తే 5,000 రూపాయలు వస్తాయి. ఇవాళ రైతు బంధు 15,000 రూపాయలు వస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కౌలికి ఇచ్చేదానికంటే నేను 1-2 సాలిరాజులు కొన్ని కంది తల్లుకుంటా అదే 5,000 నాకు వస్తుంది అని చెప్పి ఆలోచనలు మరి రైతులు ఉన్నారు సార్. కాబట్టి కౌలికి ఇచ్చేవారికి రైతు బంధు ఇవ్వాలి, కౌలు తీసుకున్న వారికి న్యాయం చేయాలి. మన రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా గుర్తించాలి సార్. వ్యవసాయ శాఖ ప్రతి గ్రామంలో మరి కౌలికి ఎవరిస్తున్నారో, కౌలికి ఎవరు తీసుకుంటున్నారో అది నోట్ చేయాలి సార్. ధన్యవాదాలు కృష్ణ గారు, నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రైతుకు పోదాం. మన భిక్షమయ్య గారు అశ్వపురం నుంచి. భిక్షమయ్య గారు అదేవిధంగా మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఏదైతే పెంచుతామని అనుకుందో రైతు బంధు విషయంలో అది కౌలు రైతుకి క్షేత్ర స్థాయిలో ఏఓ గారి దగ్గర నుంచి ఏఓ గారి దగ్గరికి అది నమోదు చేసుకుని ఆ పెంచే డబ్బుల్ని కష్టపడే రైతు కౌలు రైతుకి చెందాలని నా ఆలోచన సార్. మంత్రి గారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ప్రభుత్వం ఏదైతే పెంచుదామనుకుందో అది కౌలు రైతుకు చెందే విధంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులతోటి కౌలు రైతులు గుర్తించి ఆ పెంచే డబ్బుల్ని కౌలు రైతుకి చెందాలని నేను కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఖమ్మం రూరల్ నుంచి కళ్యాణ్ వెంకటరెడ్డి గారు. సభకు నమస్కారం. రైతు భరోసా సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి రైతులకి, పెద్దలందరూ కూడా, నేను ఒక సూచన. కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రమాదం అని చెప్తా ఉన్నారు. అదే జరిగితే మాత్రం వచ్చే సంవత్సరం వరకు సాగుకి చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులు చేయకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో లేదు. కాబట్టి ఏంటంటే రైతు భరోసా మనం 15,000 ఇస్తే ఒక 5,000 రైతు దగ్గర నుంచి తగ్గించి మిగతా అమౌంట్ కలిసి కౌలు రైతులకు ఇచ్చేటట్టయితే వాళ్ళు ఈ అమౌంట్ కోసమైనా మనకి సాగు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు తగ్గి ఉన్నటువంటి అమౌంట్ తగ్గించి ఇవ్వకపోతే అందరు కూడా రైతులు ఎంతమంది ఉంటారో మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వమంటే కౌలు రైతులు కూడా అంతమంది ఉంటారు. రైతులు ఈజీగా సర్టిఫికెట్ రాసిస్తారు. అదే అమౌంట్ కట్ అవుతుందనే ఒక పరిస్థితి వస్తే కౌలు రైతులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పంటలు దెబ్బతిన్నందుకు ఈ సంవత్సరం 25% ఉన్నది. కౌలు రైతులు ఆదుకోకపోతే వచ్చేసారి 50% కూడా భూములు బీడు భూములు లాగా ఉంటుంది. ఇంకొక సూచన సార్, మాది తీర్థాల రెవెన్యూలో కమాన్ రూలర్లో ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఆర్ పెరిగింది. ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే మన రైతు భరోసా 35 ఎకరాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇతని దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, అతని దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఒకటిసారి ఇంకోటి తాతల తండ్రులు సంపాదించుకున్న భూమి పిల్లలకి ఇస్తే పట్టేదారి దగ్గర పాస్బుక్ ఉంటుంది, పిల్లల దగ్గర కూడా అదే నెంబర్లో పాస్బుక్ ఉంటుంది. ఈ రోజు కూడా తీసేసే పరిస్థితి లేదు. అది కూడా ఒకటి ఉన్నాయి సార్, డబల్ ఎంట్రీలు ఉన్నాయి సార్. దానివల్ల అవన్నీ తీసేస్తే ఈజీగా మనం రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గుట్టలు ఉన్నటువంటిది, సికాలు ఉన్నటువంటిది, చనాభూములు ఉన్నాయి సార్ మా ఏరియాలో. అసలు 50% కూడా రైతు భరోసా కరువులు కానటువంటి పరిస్థితి. రైతులు కూడా అంటున్నారు ఈ గుట్టలకు మనకు డబ్బులు వద్దు, ఈటి వరకు ఇస్తే చాలు మనకు సంతోషం అనే దాంట్లో ఉన్నారు. బిలో పవర్టీ అన్నటువంటిది మన రేషన్ కార్డుకి కూడా 7.5 ఎకరాలు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో మా తీర్థాల్లో 5,000 ఎకరం ఉంటుంది. 5,000 ఎకరాలలో కూడా కనీసం 10 ఎకరాలు పైబడ్డ రైతులు 20 మంది కాడికి కూడా ఎక్కువ ఉండరు సార్. ఆ బేస్లో ఇస్తే అందరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి 10 ఎకరాల వరకు ఇస్తే మన అంతా మంచిగానే ఉంటుంది, మనకి ఎక్కువ అవసరం లేదని కూడా చర్చ నడుస్తుంది సార్. ఇవన్నీ గమనించాల్సిందిగా పెద్దలు కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ముదిగొండ నుంచి వల్లూరి భద్రారెడ్డి గారు. రైతుల సూచనలు సలహాలు తీసుకోవడం చాలా సంతోషించాల్సిన అవసరం. సరే, ఇప్పుడు మన మంత్రులు ముగ్గురు కూడా మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి బాగా తెలిసిన వ్యవసాయం చేసే స్వామి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా రైతు భరోసా అని సరే సూచనలు గారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సాగు భూమిలో ఉన్న మొత్తానికి కూడా రైతు భరోసా ఇవ్వటం మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం భూమి కూడా సాగులో ఉండాలి. సాగులో ఉంటేనే అభివృద్ధి చెందుద్ది, దాని మీద అందరికి ఉపాధి హామీ కానీ ఎట్లాంటి పనులన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా ఇప్పుడు కౌలు రైతుల సమస్య అయినప్పుడు సరే కౌలుకి ఇచ్చిన రైతుల్ని ముందుగానే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళని గుర్తించి వారికి ఒక కార్డు ఇచ్చి ఏ రైతు అయితే కౌలుకి ఇస్తున్నాడో ఆయన 5 ఎకరాలు ఇచ్చాడంటే దాంట్లో ఏమేమి పంటలు వేస్తున్నాడో గమనించి వాళ్ళు అందులో ఇచ్చే పంటలకి గుడ్లైతే 20 బస్తాలు అనుకోండి, ఆ 20 బస్తాలకి బోనస్ రూపేణా వారికి చెందేటట్టు మిర్చి వేస్తే మిర్చి ఒక 20 క్వింటాల్ అయితే 20 క్వింటాల్కి ఆ 20 క్వింటాల్ బోనస్ వారికి చెందేటట్టు ఆ పద్ధతుల్లో ఏ పంట పండించినా దానికి ఒక కమిటీ వేసి దాన్ని పరిశీలించి ఆ రకంగా ఇవ్వటం జరిగితే ప్రతి కౌలు రైతుకు కూడా మంచి జరుగుద్ది. కౌలు రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే రైతులు కూడా ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయం సంబంధించినటువంటిది మొన్న చెరువుల్లో పొడి తీసినప్పుడు రైతులకి అవి నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా ఒక్కొక్క చెరువు 5 అడుగులు 6 అడుగులు పూడికి పడి ఉన్నాయి. ఆ పూడికను మొత్తం కూడా తీయించగలిగి ప్రతి చేనుకి ఎన్ని ఎకరాలైతే చేనుందో పంట సాగులో ఉన్నటువంటి భూమికి ఆ ఊర్లో
ప్రతి ఊర్లో రెండు మూడు చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడికి తీర్చగలిగితే వాటర్ భూమిలో వాటర్ పెరుగుతూ ఉంటుంది. మన ఎన్ని దాదాపు ఖమ్మం జిల్లాలో ఎక్కువ భాగం టైలెంట్స్ ఉన్నాయి. భద్రారెడ్డి గారు చిన్న మీరు పంటకి బోనస్ కౌలు రైతు ఇస్తే దొరుకుతుంది వాళ్ళు. బోనస్ అనేది ఎవరు పంటను మార్కెట్ తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేది. ఒక నిమిషం నాకు అర్థమైంది. పట్టదారు కూడా పంట పండిస్తే అతనే సొంతంగా వ్యవసాయం చేస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, ప్లస్ పంట అక్కడ తీసుకుని వస్తే బోనస్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం అతను రెండు వస్తాయి. రైతుకి ఏమో రైతు భరోసా వస్తుంది, బోనస్ కూడా వస్తుంది. కౌలు రైతుకి ఓన్లీ భరోసా మాత్రమే వస్తుంది, రైతు భరోసా రాదు. అంటే మీ ఉద్దేశం ఏంటి, కౌలు రైతులకి రైతు భరోసా వరకు ఓన్లీ బోనస్ వరకే పరిమితం చేయండి అనే అంతేనా? అంతేనా? భరోసా లేదు. కౌలు రైతు పెట్టుబడి పెడతాడు, పంట పండిస్తాడు కాబట్టి అతనికి బోనస్ కావాలి. ఓకే, అసలు పంట పండిస్తున్నటువంటి పట్టదారు ఉంటాడు, అతను పంట పండించడు, కానీ రైతు భరోసా అతనికి ఇవ్వాలా పట్టదారికి? రైతు భరోసా అనేది పంట బోనస్ కౌలు రైతుకి కాదండి. బోనస్ కౌలు రైతుకి వస్తుంది, కానీ ఆ భూమి ఏదైతే ఉందో అతను పట్టదారికి ఉన్నటువంటి భూమి కౌలు రైతుకి ఇచ్చాడు. అతను వ్యవసాయం చేయట్లేదు, ఆ వ్యవసాయం చేయకపోయినా అతనికి రైతు భరోసా ఇవ్వమంటారా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు డబుల్ అవుతుంది కదా, అందుకోసం క్లారిటీ ఉంది. పంట పండించే రైతుకి ఒక నిమిషమ్మా, ఇది మనందరం అర్థం చేసుకోవాల్సింది. ఏంటంటే ఈ పంచే డబ్బులన్నీ నీయే, మాయ కాదు, ఎవరి కాదు, ఎవరి మా ఎవరి కాదు, నీయే. ఆ పంచేది ఏదో సక్రమంగా మీరు చెప్పినట్టు పంచుకోవాలి. మేము ఆలోచనలు అడిగాం. ఏమంటే రైతు పట్టదారు పంట పండిస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, పంట మార్కెట్ తీసుకొస్తే బోనస్ కూడా వస్తుంది. ఒకళ్ళ రైతు పట్టదారు పంట పండించకపోతే కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పంట పండించకపోయినా అతను రైతు భరోసా ఇవ్వంటున్నారు, కౌలుదారు చేసుకుంటే అతను బోనస్ ఇవ్వంటున్నారు. అంటే పంట పండించిన రైతు కూడా మీరు రైతు భరోసా ఇవ్వని చెప్తా ఉన్నారు. బోనస్ ఓకే, కానీ పంట పండించకపోయినా రైతు భరోసా ఇవ్వమంటారా అంటారు? పంట పండించకపోయినా 10 బస్తాలు ఆయనకు ఉన్నది కాబట్టి పెట్టుబడి కాబట్టి పంట పండించకుండా అతనికి అవసరం లేదు అనేది వాస్తవం. అది కూడా మేము గమనించాం, ఇప్పుడు మాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నాకు నేను పంట పండించడం నాకు 10 బస్తాలు వచ్చింది, నేను పెట్టుబడి లేకుండా నాకు అవును నాకు వస్తుంది, కానీ నాకు కూడా బోనస్ కావాలని నేను చెప్పాను, కానీ అది అవసరం లేదనుకుంటాను నేను. కాకపోతే మీరు ఇంకా నిపుణులతోనే ఆలోచించి చేయవచ్చు. కానీ ఇప్పుడు కౌలు రైతుకు న్యాయం జరిగే పద్ధతి అయితే అలా అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దాన్ని గ్రామ సభల ద్వారా కౌలు రైతులు ఫస్ట్ ఏ పంట వేసేటప్పుడే వాళ్ళు ఏం పంట వేస్తుంది అనేది రాసి ఎంత పంట వస్తుంది అనేది దానికి ఒక కంపెనీ ద్వారా ఇన్ని బస్తాలని వేసి ఆ బోనస్ ఇస్తే ఆయన ఎకరానికి ఒక 5,000-10,000 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అనేది ఉంది. ఇంకొకటి నా అభిప్రాయం, చెరువుల్లో తీసినటువంటి మట్టిని పూడికని తీసి అన్ని పొలాల్లో కూడా మొత్తం సారవంతం అవడానికి చాలా అవకాశం ఉంది. రైతు పెట్టుబడి తగ్గుతుంది, పంటలు బాగా వస్తాయి, గ్రౌండ్ వాటర్ బాగా పెరిగి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అది సూచన. తర్వాత ఇప్పుడు ఈ 10 ఎకరాల రైతులు సన్న చిన్నగా రైతులంటే 10 ఎకరాలు పండించాలని ధన్యవాదాలు భద్రరెడ్డి గారు. మన మొహమ్మద్ మౌలానా గారు ఖమ్మం రూరల్. మైక్ తీసుకోండి ప్లీజ్. రైతు భరోసా
రైతులకు అందించే దానికోసం విస్తృత సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క గారు, వేదికపై ఆశీర్వలైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు, దయచేసి నాగేశ్వరరావు గారు, వేదికపై ఆశీర్వలైనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు, అధికారులు, మీడియా మిత్రులు, హాజరైనటువంటి రైతు సోదరులు, సోదరిమణులకు, అధికారులకు అందరికీ నా ధన్యవాదాలు. రైతు భరోసా రైతులకు అందించే దాంట్లో అనేక మంది రైతు సోదరులు తమ తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా, బహిరంగంగా వేదిక ముందు వివరించారు. ఒకనాడు వ్యవసాయం చేస్తే పండుగ లాంటిది, వ్యవసాయం పండుగ. ఇవాళ వ్యవసాయాన్ని దండగ అంటున్నారు, వ్యవసాయం చేస్తే దండగ అంటున్నారు. ఎందుకంటే ఇతర ఖర్చులు, ఇతర పెట్టుబడి అధికంగా ఉండి ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి నిరాసక్తతో ఉన్నారు. ఈ విషయాన్ని పాలక వర్గాలు, ప్రభుత్వం, మంత్రులు అందరూ గమనించాలని మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఎవరికి అందించాలి అని అంటే ఒడిగల ఎద్దుల గట్టుక మడి దున్నక బతుకుట మేలు మహిళా సుమతి అని సుమతిలో కవి వ్యాఖ్యానించాడు. మడి ఒడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుకుంటే వచ్చే నష్టం, వచ్చే కష్టం, రైతులు భరించేటటువంటి, రైతులు చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలు, దీనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఈ విషయాల్ని ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకి, వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసింది. భూ సంస్కరణ చట్టం ఒక యూనిట్కి, యూనిట్ అంటే ఒక కుటుంబం, భూ సంస్కరణ చట్టానికి లోబడి సరే ఈ రైతు భరోసా అందిస్తే మంచిదనేటటువంటిది, అంటే భూ సంస్కరణల చట్టానికి కేటాయించినటువంటి, అలాట్ చేసినటువంటి భూమి ఆ చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని రైతు భరోసా, ఇక పోతే దీంట్లో అవకతవకలు ఏమిటి, కన్వర్షన్ చేసినటువంటి భూములకి రైతు భరోసా చెల్లించడానికి వీలు, గుట్టలు రాళ్లు సేద్యం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి చెల్లించడానికి వీల్లేదనేటటువంటిది ఒక చర్చ. సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఈ చర్చ న్యాయమే, కన్వర్షన్ వెంచర్స్, తర్వాత గుట్టలు రాళ్లు నిశ్చయంగా ఉండేటటువంటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి చెల్లించడం మంచిది కాదనేటటువంటి ఒక ఆలోచన మంచిదే, కానీ సేవ్యం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ పరిమితి లేకుండా రైతు భరోసా ఇవ్వటం సమంజసమని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు రబీ సీజన్లో పరిమితులు లేకుండా మేము రైతు భరోసా చెల్లిస్తామని ప్రకటన చేశారు. అందరూ రైతులు సంతోషపడ్డారు, కానీ ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేసింది. ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేయడంతో ముఖ్యమంత్రి గారి ప్రకటన అమలు కాకుండా పోయింది. లేదండి, అవన్నీ ఇచ్చారు, భూమన్నాడు మొత్తానికి ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, మెట్టలకు ఇచ్చారు, గుంటలకు కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు. దాంట్లో ఏ అభిప్రాయం లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పకముందు ఇచ్చాం, భాగం గారు కరెక్ట్ సాక్ష్యం. నేను మరో చెప్తున్నా, మీరు అలాగే నేను మనవి చేసుకున్నాను.
గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి వ్యవసాయం కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వ్యవసాయం అంటే ఏంటో, నేనైతే వ్యవసాయం చేస్తున్నా, నేను వ్యవసాయం చేస్తున్నా. ఎందుకు వ్యవసాయం చేసే ఒక రైతుగా నాకున్నటువంటి ఇబ్బందులు, నేను వ్యవసాయం డబ్బీ చేస్తే 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నీరు లేక నీరు అందాక మొత్తం వెళ్ళిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌలానా గారు. ఇప్పుడు నెక్స్ట్ మన దండ నరసింహారావు గారు. నేను మనం దయచేసి చాలా మంది ఇప్పుడు మాట్లాడాలని అవకాశం కోరుతున్నాను. సైంటిఫిక్ గా చెప్తున్నా, నేను మనం చేసేది ఏంటంటే పరిమితులు లేకుండా సేమ్యం చేసేటటువంటి రైతులకి రైతు బంధు అందించడం ద్వారా వ్యవసాయం పండించడానికి, వ్యవసాయం చేయడానికి రైతులతో ముందుకు వస్తారని ఆ రకంగా సైంటిఫిక్ గా చెప్పదలుచుకున్న వాళ్ళు ఇంకా భారంగా చెప్పదలుచుకుంటే రాసిచ్చినా కూడా బట్టి గారు చదువుకోగలరు. మంచిది మంచిది, అభినందిస్తున్నా, అభినందిస్తున్నా మీ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. దండ నరసింహారావు గారు రాజేశ్వరపురం నుంచి మాట్లాడారు. గాడిపూడి వెంకటనారాయణ గారు. అంటే ఇన్ని వందల మంది మాట్లాడకపోవచ్చు, కానీ మీ అభిప్రాయాలు కలెక్టర్ గారికి ఇవ్వచ్చు, అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారికి ఇవ్వచ్చు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే బట్టి గారు తలుపు పెట్టుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా సంకోచించాల్సిన పని లేదు. మీ అభిప్రాయం తెలుసుకోవటానికి వచ్చారు కాబట్టి ఓవరాల్ గా అందరూ మాట్లాడిన విషయాల్లో మాకు అర్థం అవుతుంది కొంత, కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాటిని బట్టి గారు పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా మేము చదువుకునే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ స్క్రూట్నీ చేసి షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ సమస్యల పరిష్కారం కావాలనేదే తప్ప వేరే కోరిక లేదు. సభకు నమస్కారం అండి. హలో సభకు నమస్కారం. రైతు ఎంతైతే భూమి వ్యవసాయం చేస్తున్నాడో అంతకు రైతు బంధు వర్తింపజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. కౌలు రైతుల విషయానికి వస్తే మీరు రైతు భరోసా అనేది 15,000 చెప్తున్నారు కాబట్టి 10,000 అసలు రైతుకి ఇచ్చేసి పైన 5,000 కౌలు రైతుకు ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. దీనికి ప్రకారం మా సూచన చేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సాయిని రామారావు గారు దయచేసి క్లుప్తంగా చెప్పండి, ఎక్కువ సమయం తీసుకోకుండా. నమస్కారం సార్. ఈరోజు రైతు భరోసా పథకంపై ఖమ్మం జిల్లాలో ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకు, ఆరాధకులకు, మన తెలంగాణ స్టేట్ రాష్ట్రాలకు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, రైతాంగానికి అందరికీ ధన్యవాదాలండి. నేను కల్లూరు మండలం కొలేమంది గ్రామం కౌలు రైతును సార్. ఈ యొక్క అంశం మీద నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే తెలంగాణ స్టేట్ లోనే మన ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారు సార్. ఆ తర్వాత లిస్ట్ లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా సార్. అయితే సార్, ఇప్పుడు ఇక్కడ చెప్పిన పెద్దలు చెప్పినట్టు రైతుకి కౌలు రైతులకి మధ్య చెంచు పెట్టింది కేసీఆర్ సార్. మీకు రైతుకేంటి ఇదేంటి అని చెప్పేసి విద్యార్థుడు వాడు వాళ్ళట్ అయితే అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి సార్ ఆయన గారు, మీరు గమనించే ఉంటారు అందరూ. ఆ రోజు చెప్పాం సార్, మేము మన కల్లూరులో మీటింగ్ కట్టడంలో కదా అనుకున్నాం, మన పోలీసు వారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది సార్, బయటికి రానిలేదు. కాకపోతే ఏంటంటే సార్, ఏ ఒక్క రైతు కౌలు రైతు కూడా సార్ ఈ యొక్క రైతులకు వచ్చే భరోసాని మాకు కావాలి అని అన్నోళ్ళు లేదు సార్. అందరూ తప్పుడు ఆలోచనలో తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారు సార్. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్, నేను 30 ఎకరాలు కౌలు చేస్తా సార్. నేను అనేది ఏంటంటే సార్, ప్రధానమైన డిమాండ్ వాళ్ళ యొక్క సమస్య తెలుసుకున్నా అన్ని మండలాల్లో టచ్ చేశా సార్. ఖమ్మంలో తిరిగా, పాలేరులో తిరిగా, మదిరిల్లా, సత్తుపల్లి ఎక్కువ తిరిగినా సార్. ఈసారి కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పేసి అందరి తరఫున నా సాధనైనంత నేను తిరిగా సార్, కానీ మిమ్మల్ని ఎవరిని నేను కలవలేదు సార్. సమయం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాం, ఈ రకంగా నాకు ఈ సమయం వచ్చింది సార్. సార్ ఒకటే గుర్తు సార్, మనకు కూడా రైతు కోరుకు కౌలు రైతులు కోరుకునేది ఏంటంటే సార్, వాళ్ళకి రైతులకు ఇచ్చే దాంట్లో వీళ్ళు వాట అడగలేదు సార్. ఇప్పుడు కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకి అనుసంధానం ఉంది, అనుకూలమైన ఉంటాయి, ఇయ్యా మనం చెప్తే అయ్యేది కాదు సార్. ఇది ఇబ్బంది పెట్టిన వాళ్ళు పెట్టారు, వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి ఎక్కడ రాసిపోయా చెప్పినప్పుడు రైతు బంధు వచ్చినప్పుడు అనుమానాలు మొదలైంది సార్. భారతదేశంలో ఏ ఒక్క కౌలు రైతు కూడా రైతు భూమి వాళ్ళు లేడు సార్, ఎవరు అడ్డం పోయిన వాళ్ళు లేరు. మధ్యలో రియల్ ఎస్టేట్ వాళ్ళు జరిగిన సందర్భాలు తప్ప
ఒక్క కౌలు రైతు కూడా ఆ రైతు భూమిని ఆది అనుకోండి లేడు సార్. అయితే సార్ మనం ఏం కోరుకునేది ఏంటంటే సార్, నా అనుభవం ప్రకారం మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ భూమికి ఇచ్చే వాళ్ళది రైతు బంధు ఇవ్వద్దని మేము అనలేదు సార్. ఎందుకంటే వాళ్ళ భూమి ఇస్తున్నారు, మేము చేసుకొని బతుకుతున్నాం. ఈ విషయం మీద మేము ఎక్కడలేదు సార్. అని మేము అడిగేది ఏంటంటే సార్, మాకు కావాల్సింది మురుపు మురుపు. మన ఏ గవర్నమెంట్ లో పెట్టినా ఎంత లక్ష్యం ఉంది సార్? ఎంత లక్ష్యమే భూమి లేని కౌలు రైతులు ఉన్నారు సార్. నాకు ట్రాక్టర్ లేదు సార్, నేను 30 ఎకరాలు రైతు చేసుకుంటా సార్. నాకు మీరు గ్యారంటీ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎవరైతే 5 నుంచి 10 నుంచి కావచ్చు సార్, మీరు గ్రామ సభలు పెట్టించి కౌలు రైతులు ఎవరు గుర్తిస్తారు సార్? 5-6 ఏళ్ళు కౌలు రైతులు వ్యవసాయం చేసుకున్న వాడికి వాడికి 5 ఎకరాలు పైన చేసిన వాడికి ఒక ట్రాక్టర్ ఇవ్వచ్చా? కొద్దిరోడికి అయితే ఒక తిట్టు ఇవ్వచ్చా? ఇటువంటి సహాయం ఏదంటే కోరుకునేదే కదా సార్. భూ యజమాని భూమిలో అక్కువ ఏ కౌలు రైతులు కోరుకోవట్లేదు సార్. ఇదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ సార్, ఇది రాంగ్ సార్. కానీ ఒక్కటి చిన్న రిక్వెస్ట్ సార్, నాకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రూరల్ ప్రాంతాల్లో కేసీఆర్ అనే వ్యక్తి కూలీ చాలా ఏనంగా చూసింది సార్, కౌలు రైతులు ఇంకా మరీ ఏనంగా చూసింది సార్. పట్టణం కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చి దెబ్బతింటే వాడు ఏమీ లేదు సార్. నేను విన్నా సార్, వాళ్ళు రాయపట్నం వచ్చారు సార్, మొక్కలన్నీ అంతా పడిపోయిందని చెప్తే రాయపట్నం వచ్చారు మరి నియోజకవర్గంలో. ఆ రోజు చెప్పాడు సార్, మాకు మాతో పాటు ఇక్కడ మేము మిత్రులు ఉన్నారు, ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ అంట, అందరికి ఇచ్చేయండి అన్నారు సార్. కానీ అన్నా పైసీ లేదు సార్, నా కాడ మొత్తం 50 రికార్డు మొత్తం దగ్గర ఉన్నాయి సార్. ఓకే రామారావు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సూచనలు కూడా ఏమన్నా మనకు కొన్ని ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, ఇచ్చాము పెన్నులు కూడా ఇచ్చాము, మీ అభిప్రాయాలన్నీ రాయకండి. రెండోది ఏంటంటే ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి భిన్నాభిప్రాయం లేవు, ఎక్కడా కూడా కౌలు రైతు భూమి ఆక్రమించుకున్నాడు అనేది కూడా లేదు. ఏ రైతు నా భూమి కౌలుకి ఇచ్చినోడు లాక్కున్నాడు అనేది కూడా లేదు. మంచిగా చేసుకుంటున్నారు అన్నదమ్ముల్లారు. నేనేమంటానంటే మీరు 10,000 మీకు 15,000 ఎంతో వస్తున్నాయి కదా, అవి తగ్గించుకొని మా కౌలుకి ఇవ్వండి అంటే ఇస్తున్నారా? కరెక్టే, నువ్వు చేయను అనుకో, పుల్లయ్య బాంజర్లో కౌలు చేయను అన్నావు అనుకో, ఆయన తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితి నీకు కాకపోతే ఇంకొకరికి మీరు నా కౌలు రైతులు మాట్లాడుకొని ఇంత తగ్గించి ఇస్తేనే చేద్దామని అంటే ఏమంటారు? బీడుంటాడు, బీడుంటాడు, మీరే పోటీ పడి వెళ్తున్నారు. అసలు బొంతు రాంబాబు గారు, రైతు నాయకులు ఖమ్మం నుంచి. ముందుగా అందరికి నమస్కారం. రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ రైతు సంఘం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్. ఒకటి, కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు కానీ రైతు భరోసాని కొనసాగించడం ఎందుకు? దీనికి ఆల్టర్నేటివ్ గా ఏమన్నా మనం ఒక నూతన పథకం తీసుకొస్తే బాగుంటుంది. అసలు పంటకి అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటించి కొనుగోలు చేస్తే ఎవరు కష్టపడితే వాళ్ళకు వస్తాయి. నాలాటి రాజకీయ నాయకుడు అటు పంట వేసి రోడ్ల పడి తిరిగితే 5 క్వింటాలు పడితే 5 క్వింటాలకు వస్తుంది. సేలోనే పొద్దంతా మాను భార్యాభర్తలు పెట్టుకుని కష్టపడ్డాడు 30 క్వింటాలు పండిస్తే 30 క్వింటాల బోనస్ వస్తుంది. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా ఒక పథకాన్ని ఆలోచిస్తే, ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా చేస్తే అసలు ఈ గొడవలు ఉండవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా సంఘంగా సాగులో ఉన్న భూమి మొత్తానికి కూడా మొత్తం అంటే రైతు బంధు రైతు భరోసాని పూర్తిగా మార్చేసి ఆల్టర్నేటివ్ గా అన్ని రకాల పంటలకే బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంట వేసి రోడ్డు అమ్మడం ఉండడానికి తక్కువ వస్తే తక్కువే వస్తుంది. అసలు ఈ కౌలు ఈ సమస్య ఉండదు అప్పుడు. అంటే మీరు చెప్పే సూచన ఏంటి, రైతు భరోసా బంద్ చేసి అన్ని పంటలకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డబ్బు అంతా ఏమే వచ్చేస్తుంది? ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది, కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అక్కడ నుంచి. అప్పుడు ప్రభుత్వ సహాయం కౌలు రైతులకి అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ సార్. ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్, ఇప్పుడు రైతులు పట్టాదారులు కౌలు రైతులు అనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఏజెన్సీలో మా మండలం ఏనుకూరు జుల్లూరు పడగని ఏజెన్సీలో 100 మందికి పట్టాలు లేవు. మా సొంత గ్రామంలోనే 400 మందికి పట్టాలు లేవు. వాళ్ళకు గత 12 రైతు బంధు పొందలేకపోయారు. ఇప్పుడు నువ్వు చెప్పే దాని ప్రకారం అయితే పంట పండిస్తారు కాబట్టి ఆ పంట మార్కెట్ లోకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది.
ధరణి పెట్టాక మన వైరా మండలంలోనే సార్ తాడిపూడి రెవెన్యూలో 500 ఎకరాలకి జంగు సిపాయి భూములు అని చెప్పి పట్టాలు సింగరాయపాలెం దాంట్లో ఉన్నాయి. పాపకొల్లు రెవెన్యూలో 5000 ఎకరాలకు పట్టాలు లేవు సార్. అందుకని ఈ సమస్య అంతా పరిష్కారం కావాలంటే అన్ని రకాల పంటలకు బోనస్ ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు వరకు సాగులో ఉన్న భూమి మొత్తానికి సాగు చేసే మొత్తం భూమికి సాగుదారులకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను. కౌలుకు సంబంధించిన దాంట్లో నేను ముందు ప్రతిపాదించింది ఇప్పటికిప్పుడు కాకపోయినా కౌలుదారులకు సంబంధించిన దాంట్లో పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. 2011 కౌలుదారీ చట్టం లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం ఏం చెప్తుందంటే 11 నెలలకే గుర్తింపు కాదు, సంవత్సరం కూడా కాదు, 11 నెలలకే గుర్తింపు కాదు. గ్రామ సభలు పెట్టారు, జాయింట్ లైబిలిటీ గ్రూపులు పెట్టారు, బ్యాంకులో రుణాలు ఇచ్చారు. కానీ 2014 వచ్చాక మారిపోయింది సార్. పండక్కేమో బిర్యానీ పెట్టిన పెళ్లికి కానక్కి ఇచ్చిన ఉత్పత్తిదారుడిగా పంట పండించి ఉత్పత్తిదారుడిగా ఉన్న కౌలు రైతుకు మాత్రం నయా పైసా ఇవ్వకుండా అవమానకరంగా గత ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసింది. వాళ్ళ ఉత్పత్తిదారులుగా రైతులుగా కౌలు రైతులు గుర్తించాలా, 2011 చట్టాన్ని పునరుద్ధరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గతంలో మీరుగా బాధ్యతలో ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 2011లో ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అందుకని ముందుగా ధన్యవాదాలండి. మీరు దయచేసి మిగతా ఒకటే సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా పట్టలేదు సార్. కౌలు రైతులకు సంబంధించి ఒక పాయింట్ చెప్తే ముగిస్తా. కౌలు రైతుల్లో 3 భాగాలు ఉన్నారు. 15-10 ఎకరాల నుండి కౌలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4-5 ఎకరాల నుండి కౌలు తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు, అసలు ఏ సెంటు భూమి లేకుండా కౌలు తీసుకొని సాగు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రైతు బీమా కూడా వర్తించడం లేదు, ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి కూడా పట్టలేదు, ఎలాంటి సహకారం రావట్లేదు. ముందుగా గ్రామ సభలో పెట్టి రైతు అగ్రిమెంట్ లేకుండా పట్టాదారుడి యొక్క సంతకం లేకుండా గ్రామ సభల్లో పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా వ్యవసాయ మంత్రి గారు బయటకు వెళ్లారు, సార్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇతర రైతు సమస్యలు ఉన్నాయి సార్, ఒకటే నా మాట, ధరణి సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రుణాల సమస్య ఉంది. వీటి మీద ఒక ప్రత్యేకంగా మన జిల్లా వారికి రైతు సమస్యల మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. చివరి పాయింట్ సార్, 2018 కంటే ముందు రుణమాఫీ అయినప్పుడు సార్ అడుగుతా ఉన్నాను సార్, రైతుగా మీరు పరిష్కారం, ఒకవేళ మీరు అన్నట్టుగా వచ్చిన పంటకి బోనస్ ఇస్తే అందరికి మేలు దొరుకుతుంది. ఆ కొనుక్కున్న ధాన్యమో లేకపోతే ఇతర పంటనో మళ్ళీ తిరిగి మార్కెట్ లో వదిలేసి దాన్నే మళ్ళీ మార్కెట్ తీసుకుని తీసుకొని వచ్చారనుకోండి, దాన్ని ఏ రకంగా చూడాలా? అప్పుడు పాస్బుక్ లేకుండా పరిగణలో తీయమంటే ఆ రకంగా రీసైకిల్ కావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఎట్లా దాన్ని పరిష్కారం? ప్రతి రెవెన్యూకి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నారు. కంప్యూటర్ లో అప్లైడ్ అయితే బొంతురాంబాబు పలానా సర్వే నెంబర్ లో 217లో పత్తేసిందని వచ్చింది సార్, అది వచ్చిన తర్వాత ఇంకోటి రాదు సార్. లేదు సర్వే నెంబర్ లేని భూమి అంటే పట్టాదారు బుక్ లేని దాంట్లో కూడా వాళ్ళు సర్వే రికార్డ్ అయింది సార్, కంప్యూటర్ లో ఉంటుంది సార్, దానికి మించి రావడానికి లేదు. అలాంటి నేరానికి పాల్పడితే, అవినీతికి పాల్పడితే సీరియస్ క్రిమినల్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే సమస్య పరిష్కారం అయింది సార్. సార్, రుణమాఫీకి సంబంధించి ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారికి 2018 రుణమాఫీ అయినప్పుడు ఖమ్మం జిల్లాలో 5900 మందికి గ్రామీణ వికాస బ్యాంకుల్లో రుణం తీసుకున్న వాళ్ళు కాలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. ఆ రైతులు ఎవరు మళ్ళీ బ్యాంకుల దగ్గర పోలేదు. 2018 డిసెంబర్ 12 కట్ ఆఫ్ పెడుతున్నారు సార్. ఖమ్మం జిల్లాలో 5900 మంది ఉన్నారు, ఉమ్మడి అవతల భద్రాచలం జిల్లాలో 1600 మంది ఉన్నారు సార్. వీళ్ళకి అన్యాయం జరిగింది సార్. 2018 ధరణి పాస్బుక్లు వచ్చాక ఏజెన్సీ ప్రాంతంలో అంతకుముందు పాణీల మీద తీసుకున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు లేక కూడా మళ్ళీ రుణాలు తీసుకోలేదు. వాళ్ళకి మళ్ళీ 2వసారి అన్యాయం జరుగుతుంది సార్, 3వసారి అన్యాయం జరిగింది. 14 రుణమాఫీ లేదు, 19 రుణమాఫీ లేదు, ఇప్పుడు కూడా కాకపోతే ఎక్కువ నష్టం జరిగింది సార్. మన ఉమ్మడి జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘం కోరుతున్నాం సార్. ధన్యవాదాలండి. కొండపర్తి గోవిందరావు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి. ఈరోజు రైతు భరోసాని అమలు చేయడం కోసం రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధన్యవాదాలు. ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘానికి నేను చేసే సూచన ఏంటంటే, గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది, దానికి అదనంగా మేము ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని మాత్రమే చెప్పారు తప్ప కౌలు రైతుల సాగు చేసే రైతుల ఇంకో రైతుల అని చెప్పి
మేనిఫెస్టోలో చెప్పలేదు. ఒక మాట ఇద్దరికి ఇస్తామనే పద్ధతిలో చెప్పారు, కానీ పెళ్ళోడు దిగినాక పళ్ళు మొదలు పెట్టినట్టు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు రైతుల పేరుతో అభిప్రాయ సేకరణ చేసి తగ్గించడం కోసమో, లేకపోతే దీన్ని వాయిదా వేయడం కోసమో, లేకపోతే కౌలు రైతులకి అసలు రైతులకు తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఒక అభిప్రాయం ఉంది. దయచేసి ప్రభుత్వానికి అది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరేదైతే రైతు అనేవాడు సాగు చేస్తూ సపోజ్ ఒక సన్నకారు రైతు అన్నారు మీరు సాగు చేయడం పట్టి కాదు సాగు చేయని వాళ్ళు కూడా ఇవ్వంటారు అంటారు. ఒక ఒంటరి మహిళ ఉంటుంది 5-10 ఎకరాలు తన పిల్లగాళ్ళని చదివించుకోవడానికి కౌలుకి ఇచ్చుకొని చదివించుకుంటుంది. ఎకరానికి 10,000 కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కౌలు వచ్చే అవకాశం లేదు. నేను వాళ్ళకు కూడా ఇవ్వాలా వీళ్ళకు కూడా ఇవ్వచ్చు అని నేను చెప్పలే, మీ సలహా అడిగాను నేను. అంటే వార్తల ఒక నిమిషం మళ్ళీ ఈ రోజు కూడా మీరు సభలో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను అడిగింది ఏంటంటే మీ సూచన ఏంటి అని అడిగాను. ఈ రెండింటి మీద ఇట్లా ఉంటుంది ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నారు తప్ప నేను వీళ్ళకు కూడా ఇవ్వమంటారా అని నేను అడగలే. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు చెప్తే వాళ్ళందరికీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తం ఒక నిమిషం, మా గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉంది, ఇది ప్రజాప్రభుత్వం, పంచేటప్పంతా ప్రజలది, ఆ పంచేదాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీ డబ్బు పంచుతున్నాం కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ సలహాలు తీసుకుని వాటిని పంచుదారి ఆలోచిస్తూ చేస్తుంది తప్ప ఇది వేరే ఉద్దేశం. సోషల్ మీడియాలో తుమ్మల నాయస గారి పేరుతో వచ్చింది సార్, అందుకే వివరణ అడుగుతున్నాను సార్. సార్ ఉచితాలు అలవాటు చేసినాక పింఛన్ గత ప్రభుత్వం 2,000 ఇస్తే మేము 3,000 ఇస్తాను, రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నప్పుడు ఇస్తాను గవర్నమెంట్ అన్నాక తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది ఎవరికైనా మానవ సహజం ఆశ అనేది. మీరు కౌలు రైతులకు ఏ పద్ధతులు ఉన్నాయంటే చాలా సోదరు రైతు సోదరులు చెప్పారు, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి, వాళ్ళకి రాయితీల మీద విత్తనాలు ఇవ్వండి, వాళ్ళకి అదనంగా బోనస్ చెల్లించండి, లేదంటే కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు గౌరవవేతనం ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు, రుణాలు ఇవ్వండి, ఇంకా వాళ్ళకి రాయితీ మీద యంత్రాలు ఇవ్వండి, ఎలాంటి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కోవడానికి వాళ్ళ వరకు సపరేట్ గా ఏది కౌలు ఏది వ్యవసాయకులకు 1,000 రూపాయలు ఇచ్చినట్టు వీళ్ళకి నెలకు 5,000 రూపాయలు ఇచ్చినా ఏమి అభ్యంతరం లేదు. కానీ ఏ ఒక్క రైతు కూడా తను ఫోర్గో అయ్యి నేను కౌలుకి ఇస్తానని చెప్పి రాంచుకొని కౌలు రైతులకి సాగు చేసే వాళ్ళకి భూమిని ఒప్పుకోవడానికి అయితే గ్రామీణ ప్రాంతంలో కొత్త పంచాయతీ చేసినటువంటి తప్ప అది ఉపయోగలేదు. కాబట్టి కౌలు రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తే ఉంటుందో దానికి ఒక కమిటీ చేస్తే దానికి న్యాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుత్తా వెంకటేశ్వరరావు గారు అందరూ సూచన చేసినట్టుగా సన్నకారు చిన్నకారు రైతులకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని, రెండవది కౌలు రైతులకి వాళ్ళని గ్రామాల్లో సభలు గుర్తించి కనీసం వాళ్ళకు 1 సంవత్సరం సమయం ఇచ్చి ఆ 1 సంవత్సర కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్లో కానివ్వండి, వ్యవసాయ పనిముట్లో కానివ్వండి, గతంలో త్రైమాసిక పంపులు లాంటి స్ప్రే ఇచ్చాం 14 కంటే ముందు, అట్లాంటివన్నీ కూడా దానిలో ఇస్తే బాగుంటుందని చెప్పిన సూచన. దాంతోపాటుగా వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించాలి. ఏదైతే గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు రికార్డులు రావడం లేదు, ఖమ్మానికి సంబంధించినటువంటి వెంచర్లు వస్తున్నాయి కానీ